హైదరాబాద్ బిర్యానీ బెదుర్లంక బిర్యానీ ఇది. ఎందుకు వెళ్తున్నావు సినిమాకి? వద్దు చాలా పైరసి చూపించి కూడదు. దేవర్జన్ ఫ్యాన్ పోలేమన్నది రా నీకు మొత్తం. సూపర్ ఉంది. ఏ బాబురావు ఫేమస్ ప్రాపర్ ఊడి బ్రో. నమ్మకే తిరిగిపోతాను దిగిపోతాను ముందు చెక్కిపోయింది బ్రో. ఆర్ఎక్స్ అనేది టాటూ ఏం చేసినట్టు బ్రో. ఇడు షాక్ అయ్యా షాక్ అయ్యా కదా. బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది? August 25th బెదుర్లంక. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ఈరోజు హై బ్రదర్ ఎగ్జైటెడా? యా ఫుడ్ తినాలి ఫుల్గా. లాస్ట్ టైం డైట్ ఫుడ్ తిన్నా, పొద్దు నుంచి ఏం తినకుండా వచ్చా. అవునా? ఫస్ట్ మనం థియేటర్కి వెళ్దాం. థియేటర్కి వెళ్తే ఏం గుర్తొస్తుంది మీకు? రెండు థియేటర్ అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ థియేటర్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎస్, సో శ్రీరాములు థియేటర్కి వస్తే బ్రో ఇక్కడ ఒక ఐటమ్ చాలా ఫేమస్ శ్రీరాములు. సినిమాతో పాటు అంటే సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంటుంది. దాంతోపాటు ఒక సింగిల్ స్క్రీన్ చూడాలంటే ఇక్కడికి వస్తుంది. అవునా బ్రదర్? ఒక థమ్స్అప్ తర్వాత చిన్న సమోసా. సీసాలో థమ్స్అప్ే బాగుంటుంది, అదంత ఫీల్ రాదు. పర్లేదు ఇవ్వండి సమోసా. సమోసా ఇవ్వండి బ్రదర్. సౌండ్ బాగా వచ్చింది. ఇలా స్టార్ట్ చేయడమే ఇలా థమ్స్అప్ షుగర్తో స్టార్ట్ చేస్తుంది. అసలు డైట్ లేదు వాళ్ళ. మీకు మొత్తం స్వీట్ షాప్ తీసుకెళ్తున్నాయి వాళ్ళు. స్వీట్ షాప్ ఫ్రెష్గా లడ్డూలు జిలేబీ. కానీ సినిమా టీజర్ చూశాను, ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. 2012కి సంబంధించింది, యుగాంతంకి సంబంధించింది ఆ సినిమా మొత్తం. యుగాంతం బ్యాక్డ్రాప్లో ఆ టూ థౌజండ్ ట్వెల్వ్ టైంలో మనకు అపోహలు ఉన్నాయి కదా ఆ టైంలో. కానీ వరల్డ్ మొత్తం కాకుండా ఆ ఊర్లో జరిగిన కదా ఈ యుగాంతాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ముగ్గురు ఏం చేశారు దానికి రివర్స్ నేనేం చేశాను.
ఈ టైం కామెడీ అదిరిపోయినట్టు కామెడీ మెయిన్ ఫుల్ ఎంత కామెడీ ఇంత ఫస్ట్ టైం ఫుల్ కామెడీ చేయడం లేడీస్ బ్రదర్ అయ్యో వేడి వేడి చిట్టి సమోసా ఇది కూడా సౌండ్ వచ్చింది బ్రదర్ షియర్స్ సౌండ్ వస్తుంది అంటే నేను చేసిన బాగుంది క్రిస్పీగా బా షియర్స్ బ్రదర్ వద్దు బ్రదర్ నాకు వద్దు జీడలో కదా బ్రదర్ సమోసా సమోసా కూడా తీసుకెళ్ళాలి వెంకటేశ్వరం ఆశీస్సులతో సో ఇది బ్రో ఫీల్ ఇలా పైకి ఎక్కుతున్నప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతుంటా అవునా కానీ ఇంకా సినిమా స్టార్ట్ అయ్యాక ఇలా ముందు వచ్చి ఇలా కూర్చొని స్క్రీన్ చూసే సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు తెర ఎప్పుడు పైకి లేస్తారు పైకి లేస్తారు ఇది థమ్స్అప్ నువ్వు సమోసా పట్టుకుని ఇంటర్వెల్ 100% ఆ తర్వాత అటు సౌండ్ చేసుకుంటూ వస్తారు కదా థమ్స్అప్లు అన్ని ఓపెనర్తో కొట్టుకుంటూ ఆ సౌండ్ మరి ఈ మధ్యకాలంలో తీసుకుని ఉంటారు కదా మీరు ఎక్కువ మల్టీప్లెక్స్లోనే చూడడం అయిపోతుంది ఎప్పుడన్నా చూసినా కూడా ఈ ఫీల్ చాలా తక్కువ అయిపోయింది కళ్యాణ్ గారు సినిమా ఆడుతుంది నెక్స్ట్ మీ సినిమా ఆడుతుందేమో 25 నుంచి 25 25 రేపేమో బిజినెస్ మ్యాన్ అంట రేపు బిజినెస్ మ్యాన్ ఎల్లుండి జైలరు అవతల ఎల్లుండి బోలాశంకర్ అది అయిపోయిన తర్వాత మీది ఇండానికి బాగుంది ముందు బ్రో ముందు బ్రో బ్రో ఆడిన తర్వాత వరుసగా పవర్ స్టారు సూపర్ స్టారు తలైవ మెగాస్టార్ తర్వాత మీరేం స్టారు వీళ్ళందరినీ చూసి పెరిగిన వీళ్ళందరినీ పెరిగిన స్టార్ సరే అలా ఉన్నా అలా వెళ్ళి మీరు సమోసా తింటలేదు నేను తీసుకోండి ఆ సౌండ్ మేము సీరియస్గా చిన్నప్పుడు సైకిల్లో వెళ్ళిపోయాం ఆరింటి కల పేపర్లో సినిమా చూడటానికి అందుకనే ముందు వెళ్ళిపోయి ఆ తెర అలా పైకి లేస్తూ ఉంటే లేస్తుంటే కూర్చున్నప్పుడు బాగుంటుంది కొంతమందికి టైటిల్స్ నుంచి చూడాలి ఆ తెర తీసినప్పటి నుంచి చూడాలి సినిమా అంటే నాకు అన్నిటికంటే ఎగ్జైటింగ్ వచ్చి కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు గ్యాప్ ఉంటుంది కదా తెర లేచి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు కొంతసేపట్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చూడబోతున్నావు అన్న ఎగ్జైట్మెంట్ ఆ 10 నిమిషాలు ఉంటుంది కదా అది కారులో వస్తున్నప్పుడు రాదు అది వచ్చి కూర్చొని 10 నిమిషాలు ముందు నెక్స్ట్ చూడబోతున్నా అన్నప్పుడు ఆ 10 నిమిషాలు అమేజింగ్ బాగుంది ఇన్ హైదరాబాద్ యా ఓకే వనస్థలిపురం వనస్థలిపురం ఫెంటాస్టిక్ సుష్మా థియేటర్ సంపూర్ణ అక్కడ ఆ థియేటర్ ఉంటాయి ఓకే ఇప్పుడు కార్బన్ లేదు మొత్తం డిజిటల్ స్విచ్ చేస్తే అయిపోద్ది సినిమా చేసి పడుకుంటా ఇంకా సౌండ్ పెట్టాలి కదా మీరు చేసిన సినిమాలకి అప్పుడు అప్పుడు చేసావు బ్రో కార్బన్స్ ఇలా తగిలి స్పార్క్ వచ్చి రీల్ ఇలా చుట్టి చేసావండి రీల్స్ మాత్రం సూపర్ ఉంటుంది బ్రో రీల్స్ కదా అవునా నీకు ఇతరు రీల్ ఆడండి బ్రో ఒక థియేటర్లో ఒక రీల్ ఆడుతుంటే ఇంకో థియేటర్లో ఇంకో రీల్ ఉంటుంది సైకిల్ వేసి ఉంటుంది షిఫ్టింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఇది కొంచెం ముందు స్టార్ట్ అవుద్ది థ్యాంక్స్ బ్రదర్ నైస్ మీటింగ్ యూ Put the place up, yeah we know what we made of Can't get enough of you, cool, I'm a chaser Face up, not for a little major Link up and out, ego I'm a taker Shaker, yeah she was a poor shaker She shaped me up that door to no place Damn, why you doing all that? Thought she was my white face, got me in the back Sounding like a rose when we came out here We set a flex like the beach ఇలా రోడ్డు మీద నడిచిన రోజులు ఏంది ఎలా నడుస్తావు బ్రో పట్టేసుకుంటారు కదా ఫుల్ మరి యాక్చువల్లీ అవును హైదరాబాద్ ఈ బీచ్ లో అయితే నడవలేదు ఇది అవుతావు బ్రో బ్రదర్ ఇప్పుడే సమోసా తిన్నాం వి వాంట్ ఇరాని చే ఇస్ దిస్ తెలుగు యాక్టర్ యు నో హిమ్ ఐ సా మెనీ పీపుల్ మూవీస్ సర్ థాంక్ యు కటింగ్ చాయ్ అరే ఇట్స్ నో అరే దియో దియో అరే దియో నో నో స్మాల్ స్మాల్ 90 ml ఇస్ ఫైన్ బికాజ్ దిస్ మూవీ ఇస్ 90 ml ఐ సా దట్ 90 ml అరే 90 ml యా థాంక్ యు 400 అప్ టు యు నో
థ్యాంక్ యూ థ్యాంక్ యూ హౌస్ ద బిజినెస్ గోయింగ్ గుడ్ 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 సో యూ టైడ్ అప్ విత్ దిస్ కుర్దంగా yes we are tied up with tied up with the yes how many years has it been like 8 months we are new here oh yeah antaku mundu em chesavallu previous year madhi inkoka branch undi lakadikapul ekkada lakadikapul okay akkad chesavada undadu inkoka branch undi adhe mundu akkada akkada undevani ippudu kottaga vedi kottaga isko that will be pleasure if you have upside have some snacks No, we just had snack. We just had snack. We just had samosa. Small samosa. Upside, upside if you have... No, 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 no. We have some. We are shooting today. So we're good. But do you watch Telugu movies? Yes. Brother, you don't believe. All the people in Hyderabad watch Telugu movies. Watch Telugu movies. Watch Telugu movies. Actually, abhi wo trend ko Hindi movies ka chale gaya. To be frankly bolna padta I saw your movie in dubbing telugu to hindi all right right okay, okay. pura dub ichcharra na pura ha kaun sa rx sir re rx it's okay thank you bye we'll see you later thank you no. thank you so much బ్రదర్ హైదరాబాద్ లో నడిచి ఎంత రోజులైంది బ్రదర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ముందే ఆర్ఎక్స్ హండ్రెడ్ ముందు గుర్తుంది ఇక్కడ థియేటర్ దగ్గర ట్రైలర్ ప్లే చేశాను ఫస్ట్ టైం వెళ్ళి మా ట్రైలర్ చూసుకున్నాం నా పేరు సూర్య సినిమా చేశాం నా పేరు సూర్య సినిమాకి ట్రైలర్ వేసాం మంచి అబ్బా నా సినిమా ట్రైలర్ వచ్చిందిరా థియేటర్ లో అదే థియేటర్ తర్వాత టూ వీక్స్ సినిమా రిలీజ్ అయింది ఎలా ఉందో అంటే హిట్ అంటున్నారు కదా సరే వెళ్దామని సాయంత్రం ఒక్కడిని సాయంత్రం కార్లో వచ్చేసాం వచ్చేసి వెళ్ళి థియేటర్ లో చూసి ఫుల్ జనాలు అన్నారా వెరీ హ్యాపీ అని అనుకుని తర్వాత వెళ్ళి థియేటర్ బయట నిల్చొని థ్యాంక్ యూ చెప్తాం అనుకున్నా అంటే అంటే నా సిచ్యువేషన్ ఏదో ఇప్పుడు మారిపోయిందని అప్పుడు రియలైజ్ అవ్వాలా అందరూ మీద ఓడిపోయి మొత్తం నేను అప్పుడు బౌన్సర్ అవన్నీ ఏం తెలియదు కదా అప్పుడే సినిమా రిలీజ్ అయింది మొత్తం జనాలు వచ్చేసి నాకేమో మొదటిగా నేనేమో అందరూ భయపడతా ఉన్నాను నాతో కూడా వచ్చింది నా ఇద్దరు ఫ్రెండ్స్ నాకు బాగుందిరా పర్లేదు బట్ యా ఇట్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఇట్ బికేమ్ డేంజరస్ మీ ఫ్యాన్ హలో 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 అండి పేరు నరేంద్ర నరేంద్ర అన్ని మూవీస్ చూసాను హండ్రెడ్ చేసేవాడు కదా రిపేర్ నువ్వు అలా కనెక్ట్ అయ్యాడు మావాడు దేవచ్చు ఉంటాయి మనవాడి మొత్తం రీమోడలింగ్లు పెయింట్లు వల్ల ఇక్కడ చూద్దాం ఇది సినిమా సినిమా హబ్ బ్రో ఎదురుగానేమో లక్ష్మీకళ శశికళ ఇటు పక్కనేమో శ్రీరాములు వీళ్ళంతా సినిమా పెట్టాడు ఇప్పుడు చూసారు కదా వాళ్ళు ముస్లిం అయినా దే టాకింగ్ అబౌట్ యువర్ మూవీస్ సో ఆల్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ దట్ కనెక్షన్ ఎస్థెటిక్ కూడా బాగుంది చాలా చూడడానికి కూడా బాగుంది రెండు షూటింగ్స్ కూడా తిరిగాను అవునా అదే చూడడానికి మంచి చాలా బాగుంది చూడంగానే అదే అదే షూట్ చేసుకోవాలి ఇక్కడ అనిపించింది బాగుంది బాగుంది సార్ విల్ ట్రై సమ్ స్వీట్స్ యా ఓకే నరేష్ ఓకే ఓకే అదే ఆటోడ్ ఎక్సైటెడ్ ఆటోడ్ ఎక్సైటెడ్ హైదరాబాద్ గాలిని ఇలా పిలుచుకోవడం బ్లాక్ బస్టర్ మాట్లాడు బ్లాక్ బస్టర్ బ్రాండ్ అనుకుంటా బ్రాండ్ పేరు బ్లాక్ బస్టర్ అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది బ్రో చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్లో చూశాను థియేటర్లో అలా చూశారు అంటే అక్కడ మేము కొంచెం నాట్
మిడిల్ ఆఫ్ సిటీ కదా వనస్థలిపురం అనేది. విజయవాడ దగ్గర బ్రో ఎగ్జాక్ట్ అదే ఏడిపిస్తారు. వనస్థలిపురం ఎక్కడ ఉందో తెలుసా అంటే విజయవాడ పక్కన. మీ మీ వాళ్ళ అక్కడ ఇది కూడా పెట్టింది చూడండి మీ సినిమా అదిరింది. సత్యబాబు బిర్యానీ, సత్యబాబు బిర్యానీ, సాయిబాబా వారు బీపు కాబట్టి సార్ అలా ఉంది జిలేబీ బాగా చిన్నగా అయిపోయింది. బాగా చిన్నగా ఉందా? అదే చూపించరా తమ్ముడు బొబ్బట్టు లైవ్. ఇట్స్ టెక్నిక్. ఇది తిరుమలలో ఉంటుంది కదా, గురువారం గురువారం తిరుమలలో వేస్తారనమాట స్వామివారి ప్రసాదం. ఇట్ విల్ బి దట్ బిగ్. చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది. థర్స్డే ఉంటుంది, ఓన్లీ థర్స్డే ఓన్లీ లిమిటెడ్ ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఇదేం బొబ్బట్టు లైవ్ బొబ్బట్టు. లడ్డు తింటారా? ఒక లడ్డు అమ్మా. రండి ఇక్కడ నుంచోండి మంచిగాను, అందరికి హాయ్ చెప్పండి. ఇప్పుడు బ్రదర్ అక్కడి నుంచి హాయ్ చెప్పండి బ్రదర్, ప్లీజ్ ఫోటో తీసుకోండి. ఇటు రండి నేను చేస్తా. క్లియర్ చేసండి. మీరు ఇటు రండి, ఇటు రండి, ఇటు రండి. కమ్యర్ లో ఎక్కడెక్కడ మా ఇంటి దగ్గర నెట్ వేసాడంట. అవునా? దేనికి? పావురాలుగా. ఓకే ఓకే ఓకే. ఇటురా ఇటురా, ఒక నేను వస్తాను మీ దగ్గర. అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు వెళ్తున్నావు సినిమాకి? వద్దు చాలా పైరసి చూపించకూడదు. సో దిస్ ఈస్ హౌ దే మేక్. ఏ చరణ్ కమ్ హియర్, మీరు ఇంకో టాటూ చూపిస్తున్నా అండి. ఏ చేయి చూపించేది? చిరంజీవి. మీ ఆయన పేరు చిరంజీవా? అందుకే చేసుకున్నారా పెళ్ళి? అందుకే పెళ్లి చేసుకున్నారా? బ్రదర్ ఎలా ఉంది బ్రో రెస్పాన్స్? సినిమా రిలీజ్ కూడా ఎలాగే ఉంటుంది బ్రో? అసలు దేవర్జన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బ్రో నీకు మొత్తం. బయటకు వచ్చినప్పుడే కొంచెం ఓకే రియలైజ్ అవుతుంటా సరే నాకు ఏదో ఉంది ఫాలోయింగ్ ఉంది బ్రో. పోయండి బ్రో. నెక్స్ట్ ఏం చేస్తున్నావు బ్రో బెదిరిలంక తర్వాత? ఇంకో సినిమా ఓకే యువి క్రియేషన్స్లో చేస్తున్నాను. అదే టైటిల్ అవి సినిమా రిలీజ్ తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే ఇంకా కొన్ని ఉన్నాయి డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది బ్రో ఇలా జనాలు రచ్చ బయటకు వచ్చిన వెంటనే బిజినెస్ ఎలా కొడుతున్నారు? విజిలేడు వచ్చాడు చిరంజీవి గారు సినిమాకి అనుకున్నాను విజిల్ నేర్చుకోవాలని కానీ రాలేదు. బాగా క్లాస్ బ్రో చిన్నప్పటి నుంచి మాసా మాసే అంటే టేస్టులు మాసే కాకపోతే మరి ఇంట్లో మాస్గా పెరగడం కుదరలేదు. అంటే మా అమ్మీ డాడీకి స్కూల్ ఉంది మాకు. ఓకే సో ఆ డిసిప్లిన్ అది ఇంట్లో డిసిప్లిన్ అది మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో మరీ మాస్గా బతికే ఛాన్స్ రాలేదు. కానీ టేస్టులు కానీ సినిమాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ అవన్నీ మాసే. నీ పేరేంటి? బాబురావు. బాబురావు ఎక్కడి నుంచి మీరు? ఇక్కడే ఉంటారా? మూసాపేట. మూసాపేట. ఓకే ఓకే.
ఏం చేస్తుంటారు? వెజ్ బిర్యానీ మధ్యాహ్నం. ఓ అవునా? ఏజ్ ఎంత మీది? 60 కూడా ఇంత కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. నిజంగా ఇన్స్పిరేషన్ మీరు. 60 ఇయర్స్ కి ఇంత ఫిజికల్ గా కష్టపడ్డా. 66 నడుస్తుంది. 66 ఏం దాంట్లో సగం? అదే కదా, గ్రేట్. మీరు ఇన్స్పిరేషన్ మాకు. మీ ఏజ్ లో మీరు ఇంత ఫిజికల్ ఎన్ని డీల్ అంతా రోజు అమ్ముతో? ఎన్నింటి ఎన్నింటికి లేచి పొద్దునే? పొద్దున్న 7 ఇంటికి లేచాం. ఇంకా 5 ఇంటికి లేచి పూజ చేసుకొని 7 ఇంటికి షాప్ దగ్గర ఉంటాం. 8 ఇంటికి షాప్ కాడికి వస్తాం. మధ్యాహ్నం ఎప్పటి వరకు? ఇంకా ఎప్పటి వరకు? నైట్ పొద్దున్న 7 ఇంటికి వచ్చిన నైట్ 9 ఇంటికి నడుస్తాం. నైట్ 9 ఇంటి వరకు కంటిన్యూస్గా అక్కడికే మళ్ళీ ఇంటికి పోయి తినేసి పండుకొని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్టార్ట్. మళ్ళీ పొద్దున్న లేచి రావాలి. బాబా ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి? 40 ఇయర్స్. 40 ఇయర్స్ నుంచి టీ అమ్ముతున్నా. ఇది ఏంటిది? ఇది ఎక్కడ ఎక్కడ ఇద్దామని గుడి కట్టించిన. నువ్వు కట్టించావా? నువ్వు కట్టించావు గుడి? అదే పొద్దున్నే లేచి ఫస్ట్ పూజ అన్నాను. రుద్రాక్ష సారీ టీ ఇవ్వా. చాలు కేవలం అక్కడ చూడు. సూపర్ ఉంది. ఏ బాబురావు ఫేమస్. దేవుడు కూడా అయ్యండి. థ్యాంక్ యూ బాబురావు. చికెన్ పకోడీ, కాజు పకోడా, చికెన్ కాజు పకోడా. కదా నైంటీ ఎంఎల్ తో తినాలంటే నీకు 90తో నిదేనా తినేది? చెట్టు కింద కూర్చుని మాట్లాడి ఎలా ఉంది బ్రో? అంటే అసలు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. అంటే నేను సినిమా ఇంటర్వ్యూ అలా అలా మైండ్ సెట్లో కారు దిగా, కానీ దిగినప్పటి నుంచి ద బెస్ట్ టైమ్ ఐ హ్యాడ్. ప్రాపర్ ఒడి బ్రోను నమ్మకాయ తిరిగిపోతాను, దిగిపోతాను ముందు. హీరోయిన్ గురించి చెప్పలేదు మీరు. హీరోయిన్ గురించి చెప్పలేదు. హీరోయిన్ తెలుసా ఎవరో సినిమాలో? బెదర్లంక సినిమాలో డీజే డిల్లు హీరోయిన్. అందులో హీరోయిన్ ఉంటుంది కదా రాధిక, ఆ అమ్మాయి సినిమాలో హీరోయిన్. బ్రో ఇద్దరు హీరోయిన్ మోసం చేయదుగా. యాక్చువల్లీ ఈ డౌట్ చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈవిడేమో డీజే డిల్లు, నేను ఆల్రెడీ మోసపోయిన బ్యాచ్ ఆమె మోసం చేసిన బ్యాచ్. సో ఇద్దరం కలిసరికి మళ్ళీ అవుద్దామో అన్నట్టు ఉంటుంది, కానీ అలాంటిది ఏముండదు. రివీల్ చేస్తారు, అదొక సస్పెన్స్ వాళ్ళం. హీరోయిన్ మోసం చేస్తుంది, హీరోయిన్ మోసం చేస్తుంది. అలా ఎలాగపోవడం బెటర్, ఎప్పుడు మోసం చేస్తాను చూస్తూ ఉంటారు సినిమా చూడటం అనేసి. బట్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మా ఇద్దరివి ఇప్పటి వరకు చేసినవి కూడా. తను డీజే డిల్లీలో చేసినప్పుడు మేము పెట్టుకోవడానికి అంటే ఓకే, కానీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్. విలేజ్ గర్ల్, ప్యూర్ ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్. నేను అమ్మను బ్రో, అమ్మాయి ఇన్నోసెంట్ అండి. అసలు అమ్మాయిని ఒకలా చూసినప్పుడు అదే కదా మా టెన్షన్ కూడా స్టార్టింగ్ లో. ఈ అమ్మాయి చేయగలుగుతుందా, అలా ఆ అమ్మాయి ఇన్నోసెంట్ గా ఎలా చేస్తుందని. బట్ 2 రోజులు షూట్ చేసిన తర్వాత మాకు ఆ నమ్మకం వచ్చింది. మీకు మాస్ ఫాలోయింగ్ ఉంది, పీపుల్ మాసెస్ కూడా అట్రాక్ట్ తిన్నా. ఇప్పుడే తిన్నా తింటారా జీడిపప్పు? Thank you.
బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది ఎంజాయ్ ఎలాగో రోజు డైట్ డైట్ అనుకుంటాయి మీరు మీరు కూడా 100 grams చికెన్ అలాగే తింటారు బ్రో చైతన్య గారు కూడా అలాగే తింటారు నేను అలాగే తిందాం అనుకుంటాను బ్రో నెక్స్ట్ నుంచి నేను ఇలాగ పోదాం అనుకుంటాను 200 grams మీరు ఫస్ట్ టైం మీరు వీడియోకి వచ్చారు కదా మీరు వస్తున్నారని చెప్పి డైట్ ఫుడ్ తీసుకెళ్ళి గుర్తుందా మీకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు బీవర్చంగా ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఏదో డైట్ ఇలాంటి ఏమంటారు రోజ్ రైస్ రోజ్ రైస్ చికెన్ ఇలాంటి ఏవో పెట్టారు కూడా తెలియలేదు నాకు యాక్చువల్లీ తీసుకెళ్ళినప్పుడు కరేబియన్ జర్క్ చికెన్ ఇలాంటివన్నీ తను ఇప్పుడు హ్యాపీగా మీతో పాటు కాబట్టి గిల్ట్ లేకుండా తిను మామూలుగా తినేస్తున్నా అని అంటుండదు బ్రహ్మానందండి మీరు అది చదవాలి తెలుగు వచ్చా తెలుగు వచ్చా బ్రదర్ ఏంటి ఏం తింటారు ఫ్రై పీస్ జాయింట్ ఏంటంటారు అన్నయ్యా ఎగ్ ఫ్రై పీస్ చూడండి 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 ప్రైస్ దిస్ నాట్ హైదరాబాద్ బిర్యానీ మీ బెదుర్లంక బిర్యానీ ఇది కదా అక్కడ అక్కడ ఇదే ఉంటుంది నేను అక్కడ షూట్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే ఎంజాయ్ చేసేది ఫుడ్డే అవునా అక్కడ మధురైపోతుంది చేపల గురించి రొయ్యలు ఇగురు ఇక్కడ ఏం చేసాడంటే 1 meal a డే చేసేటోడు ఎక్కువ తినొచ్చాను ఒకసారి రోజంతా తినకుండా షూటింగ్ అయిపోయాక రూమ్కి వచ్చి దిస్ ఇస్ ఆల్ ది ప్యాక్ చెయ్యి ప్యాక్ కరో బ్రదర్ ఇప్పుడు సినిమా గురించి చెప్పరు బ్రదర్ బెదర్లంక నాకు ముందు గుడ్డ తిన్నాక వెళ్ళకుండా ఒక నిర్వాణ స్టేట్మెంట్ హ్యాపీగా ఉంది చెక్కిపోయింది బ్రో RX100 టాటూ ఏం చేసినాడు బ్రో వాడు నేను షాక్ అయ్యా కదా ఈక్వల్లీ షాక్ అయ్యా కదా టాటూ కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఐ నెవర్ సా టిల్ నౌ అలాంటి ఒక టాటూ బ్రదర్ మేము అది పురమైంది తీసుకొచ్చింది కదా బ్రో నిజంగా వచ్చాడు మాకు నిజంగా వచ్చాడని తెలియదు మాకు నిజంగా తెలియదు ఇలా అనుకుంటారేమో ఇప్పటి వరకు టాటూ అంటే నా అసిస్టెంట్ వాడు ఒక్కడ నా పేరే ఇచ్చుకున్నాడు ఒకసారి ఆడికి క్లాస్ అదంతా పక్కన పెడితే టాటూ చూసింది అప్పుడే నేను మరి ఇప్పుడు చూసా మేడ్ బై డే అసలు టాటూ అంటే ఇట్ గివ్ యూ ఇంకా మంచి సినిమాలు తీయాలని వస్తుంది బ్రో వాళ్ళ అభిమానం ఆ మోటివేషన్ వస్తుంది బ్రదర్ ఇప్పుడు షాక్ నుంచి బయటకు వచ్చావా థమ్స్అప్ బాగుంది సమోసా బాగుంది టీ బాగుంది రోడ్డు మీద నడవడం బాగుంది హైదరాబాద్ గాలి బాగుంది స్వీట్స్ బాగున్నాయి బొబ్బట్ బాగుంది బొబ్బట్ బాగుంది జిలేబీ కూడా బాగుంది రోజు సినిమా ఏంటి ఎప్పుడు రిలీజ్ 20 నాకు టీజర్ రిలీజ్ చేసాం సాంగ్స్ రెండు మూడు వచ్చినాయి సాంగ్స్ పోస్టర్ అదిరిపోయింది బ్రో వాళ్ళ ముగ్గురుది ముగ్గురుది కదా అంటే చూసినండి ఇది ఏదో డిఫరెంట్ గ్యారంటీ అంటే టీజర్ చూస్తే అర్థం అవుద్ది బీభత్సమైన పని ఉంటుందండి అంటే కాన్సెప్ట్ చాలా న్యూ ఏజ్ కాన్సెప్ట్ కానీ మన మన నేటివిటీ క్యారెక్టర్స్ ఇప్పుడు యుగాంతం అదంతా అంటే ఏదో ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్ లాగా ఉంటుంది కానీ జరిగే క్యారెక్టర్స్ అన్ని ఉండే క్యారెక్టర్స్ అన్ని మన మన ఇంటి పక్కన ఉన్నట్టు మన అంటే ఆ ఎదుర్లంక తీసాం యానంలో యానం బెదుర్లంక అని పెట్టారా దానికి బెదుర్లంక అని పేరు పెట్టి అంటే బెదిరిస్తున్నారా ఎల్లో ఎల్లు ముగ్గురు కలిసి అంటే అక్కడుండే అక్కడ ఉండే ఆ 2012 అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ముగ్గురు అందరినీ బెదిరిపోయేలా చేస్తారు అన్న కాన్సెప్ట్కి ఇది అన్నమయ్య లడ్డు అండి సో బేసిక్గా మీ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ లైవ్ చేయడం ఆ లైవ్ చేసి వెంటనే ఇక్కడ అమ్మడం ఇప్పుడు స్వీట్ షాప్లో వెళ్ళిన వెంటనే మీకు ఆ ఫీల్ ఉండదు కదా ప్రాపర్ ట్రెడిషనల్ కదా సాయిబాబు అంతా ఇట్స్ లైక్ మోర్ లైక్ ట్రెడిషనల్ ఫీల్ ఐటమ్స్ కూడా చూడండి కోవా ఉండదు నో కోవా ఐటమ్
నో రసగుల్ల ఐటమ్, నో బెంగాలీ ఐటమ్, ఓన్లీ ట్రెడిషనల్ స్వీట్స్. ఈ హల్వా చాలా ఫేమస్ అక్కడ దాకా హైదరాబాద్ ఉండి ఇక్కడ లోపల రాగానే వేరే. ఇప్పుడు బెదర్లంక అంటే అందులో వాళ్ళు బెదిరేస్తారని బెదర్లంక అయింది. ఎదర్లంకల్లో ఎదర్లంకల్లో వాళ్ళు బెదర్కొట్టిన దానికి బెదర్లంక అయింది. బట్ జన్ మన తెలుగు సినిమాల్లో అయితే నేను చూడలేదు, నాకు తెలుసు కూడా నేను అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్లో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్తో ఏ మలయాళంలోనే ఎప్పుడు ఎవరైనా తీసుండొచ్చామా కానీ తెలుగులో అయితే వారు తీయాల. సో అదొకటి ప్రౌడ్గా చెప్పగలను. సరే RX 100 కానీ 90 ML కానీ ఇప్పటివరకు నేను చేసిన ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన సినిమాలకి సంబంధం లేకుండా కానీ నేటివిటీ మన RX 100 లాగే మన గోదావరి జిల్లాలో అక్కడ షూటింగ్ యానంలో కూడా నేను పిల్లారా యానంలోనే షూట్ చేశాను. పిల్లారా సాంగ్ కలిపేసుకుంటారా వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే మా ఊరు అబ్బాయి మా ఊరు అబ్బాయి అన్నట్టే ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటా కూర్చుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలియని యూనో అంటే దో ఐమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి మీరు మీరు ఇప్పుడు మొత్తం గోదావరి స్వీట్ షాప్కి వచ్చారు. గోదావరి జిల్లాలో కదా స్వీట్ షాప్. అవును ముఖ్యంగా మెయిన్ ఈస్ట్ గోదావరితో నాకు అక్కడ ఆత్మీయపురము. అవును రావులపాలెం. బ్రదర్ జిలేబీ చూపించి సార్ ఒకసారి. ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది ఇది కూడా బూరి బిల్ వెళ్ళాము. సో బూరి బిల్ స్మోకీనెస్ బెల్లం వల్ల వస్తుంది. చాలా వేడిగా ఉంది పర్లేదు. ఇన్ని స్వీట్లు ఇన్ని స్వీట్లు కూడా నేను కాదు హైదరాబాద్ లో తిరగడం ఫస్ట్ టైం కదా. ఇన్ని స్వీట్లు తింటా కూడా 5 ఏళ్ళలో ఫస్ట్ టైం. అవునా? అతనే సార్ అది ఫస్ట్ లేదన్నారు దాంతోనే స్టార్ట్ చేశా. మామూడు రజనీకాంత్ ఫ్యాన్ వెళ్ళేవా వెళ్ళుండే కదా వెళ్తున్నారా? అది కూడా తిన్నారు తిన్నారు. ఎక్కడి నుంచి మీరు? తమిళనాడు. హీఈస్ ద వన్ హూ మేనేజెస్ ద హోల్ ప్లేస్. బాలకృష్ణ పార్టీలా ఎప్పుడే అందువరకు వచ్చా బ్రో నీకు ఆ రెండు పదాలు వచ్చాయి. నేను బలిమయ చేసా కదా అక్కడ అజిత్ గారితో పక్కన దానికోసం నేర్చుకున్నా అంటే మరీ పర్ఫెక్ట్ రాదు. ఎందుకు ఈజీగా ఎందుకు వచ్చేస్తుంది? ఎప్పుడు ఇరింది అది మూవీ ఎన్నో పర్ఫార్మెన్స్. తమిళనాడు మొత్తం అన్ని అన్ని కవర్ అయిపోయాయి ఒకటే సార్ అన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి. సో ఇంట్లో సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ అవుట్ ఆఫ్ ఫన్ అండ్ ఆ ఫన్ కూడా మనకు రెగ్యులర్గా తెలుగు సినిమాల్లో ఒక 1-2 రకాల ఫన్స్ ఉంటాయి. జోక్ వేస్తాడు అవతలోడు జోక్ అంటే ఒక పని చేస్తాము ఒకసారి డైలాగ్ చేస్తాము అవతలోడు పని చేస్తాడు ఈ టైప్ ఉంటుంది. లేకపోతే సటిల్ కామెడీ అదో టైప్లో ఉంటుంది. బట్ ఇది క్యారెక్టర్ సినిమా స్టోరీలో నుంచి ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్లో చూస్తారు ఓకే ఫన్నీ కనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్కి వచ్చే దాని పే ఆఫ్ అప్పుడు ఎక్స్ట్రీమ్గా నవ్వుతారు. సో కథలో నుంచి జనరేట్ అయ్యే కామెడీ అక్కడ క్లైమాక్స్ వరకు మీరు ప్రతిదీ అంటే త్రూ ద జర్నీ కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ రైటింగ్ కూడా మనం మావాడు కొంచెం మెంటల్ మా డైరెక్టర్ మాట్లాడారండి బ్రో. రేపు తమ్ముడు అన్ని టైటిల్స్ ఇవ్వమంటే డైరెక్టర్ మెంటల్ అన్న హీరో ఫీల్ అవ్వట్లేదు తెలుసు ఆయన కూడా మెంటలే అని. ఈయన కూడా నాకు ఎవరు ఆర్ఎక్స్ 100 అజయ్ ద్వారా పరిచయం. ఓకే వీళ్ళిద్దరు ఆర్జీవీ దగ్గర పనిచేశారు. ఇద్దరు అజయ్ ఇంకా క్లాక్స్ కలిసి అక్కడ పనిచేశారు కాబట్టి ఎంత కాదన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ థిక్గా ఉంటుంది కదా వాళ్ళకుండే వాళ్ళ ఆ స్కూల్ వేరు స్కూల్ వేరు. సో అంటే వైబ్ కూడా యూనో అప్పుడు అది కూడా గోదావరి జిల్లాలో షూట్ చేసాం ఇది అక్కడ షూట్ చేసాం క్లాక్స్ ఆర్జీవీ దగ్గర అజయ్ ఆర్జీవీ నుంచి. సో అన్నీ చాలా రకాలుగా యూనో సమ్ వైబ్ మళ్ళీ క్రియేట్ అయింది మూవీకి.
ప్రాబ్లీ మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ దీంతో రాబోతుంది డెఫినెట్లీ బ్రదర్. అండ్ ఆ త్రయం గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో, అజయ్ ఘోష్ గారు, రామ్ ప్రసాద్. ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికే చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముగ్గురు సినిమాలో వర్క్ అయినట్టు అసలు వాళ్ళు అయితే మోస్ట్ ఎగ్జైటెడ్ వాళ్ళు ముగ్గురు కూడా. నేనెంత ఎగ్జైటెడ్ ఉన్నాను ఎందుకంటే సినిమా అలాగే ఏదో హీరో ఓరియంటెడ్ లేదా హీరో హీరోయిన్ విలన్ అంతే అన్నట్టు ఉండదు. అసలు ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ వన్ ప్రతి పని చేసిన ప్రతి యాక్టర్ రిలీజ్కి ఎగ్జైటెడ్ ఉన్నాడు ఎప్పుడు సినిమా రిలీజ్ నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని. సో మేము సెట్లో ఉన్న అందరం 20 మంది నేను వన్ ఆఫ్ ద యాక్టర్ అంతే, ఐఎమ్ ద లీడ్ రోల్. అందరం కలిపి ఈక్వల్లీ ఎగ్జైటెడ్ ఉన్నాం. వాళ్ళు ముగ్గురు రోల్ ఎంత బాగా పండుద్ది అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత బెటర్. అవునా? వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు. బ్రో 25th మూవీ రిలీజ్ అవుతుంది, వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమంటారు బ్రదర్? ఈ స్వీట్ నేను తిన్నప్పుడు నాకు ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందో అంత మంచి ఫీలింగ్ ఆడియన్స్ ఈ రోజు ఈ స్వీట్ షాప్ లో నాకు వచ్చినంత మంచి ఫీల్ వస్తుంది. అదైతే నేను ప్రామిస్. నెక్స్ట్ బెదిరులంక నేర్చుకుంటాం టాటూస్ మీ మళ్ళీ కాదు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వీడియో చేద్దాం, అప్పుడు ఆ టాటూ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ కమింగ్ ఆన్ August 25th బెదిరులంక. Smell it.